Hi guys, welcome back to our channel. Name me Chinni. ఈ రోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే నల్లరికండ పచ్చడి అన్నమాట. ఇదైతే మన హెల్త్ కి చాలా మంచిది, మెయిన్ గా బోన్స్ కి అయితే ఇంకా మంచిదండి. ఈ నల్లరికండ అనేది చాలా మందికి తెలిసి ఉండదు, ఏదో కొంతమందికి అయితే ఐడియా ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మందికి అయితే తెలియదు. సో ఈ నల్లరికండ అనేది పప్పులో వేసుకుని తింటారు, అలానే పచ్చడి కింద కూడా చేసుకుంటారు అన్నమాట. నేనైతే వీడియోలో రెండు విధాలుగా పచ్చడి ఎలా చేసుకోవాలో మీకైతే క్లియర్ గా చూపిస్తాను. सो लास्ट वर्क स्किप చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో టు ద వీడియో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీటినే నల్లేరు కాడలు అంటారు. ఇవి మనకి పొలం గట్ల పైన కానీ లేకపోతే ఏమన్నా చెట్ల పైన కానీ పాదుల్లా ఉంటాయండి. మనకి మార్కెట్లో అయితే ఎక్కువ శాతం దొరకవన్నమాట. ఇది మనం ఏ చెట్టు మీద ఉన్నా కానీ యూజ్ చేయొచ్చండి, బట్ తాటి చెట్టు మీద ఉన్నది మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకంటే తాటి చెట్టు మీద ఉన్నదాన్ని విషంతో సమానం అని అంటారు. చూస్తున్నారు కదా వీటిని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసినప్పుడు గ్లౌజెస్ కంపల్సరీగా వేసుకోవాలండి, లేకపోతే గ్లౌజెస్ లేనప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని క్లీన్ చేయాలి, లేకపోతే హ్యాండ్స్ అయితే దురదొస్తాయండి. సో కంపల్సరీగా గ్లౌజెస్ వేసుకోండి, లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకొని క్లీన్ చేయండి. ఈ విధంగా ఎడ్జెస్ క్లీన్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవైతే ముదిరిపోయిన నల్లరికాళ్ళు అన్నమాట, అలానే ఇవి లేతవి. సో మనం ముదిరిపోయిన వాటితో ఏ విధంగా పచ్చడి చేసుకోవాలి, అలానే లేత వాటిని ఏ విధంగా పచ్చడి చేసుకోవాలో మీకు రెండు విధాలుగా ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి ముదిరిపోయిన నల్లరికాళ్ళు అన్నమాట. ఫస్ట్ వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. దానిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 or 5 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. ఈ ఆషాఢంలో తప్పకుండా నల్లరికాడ పచ్చడి తింటారండి అందరూ. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని 4 or 5 విజిల్స్ అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 4 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇది ప్రెజర్ పోయేంత వరకు ఉంచుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఈ విధంగా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి చేతులు అయితే దురద రావు. సో ఈ విధంగా ఫస్టే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి స్టెయిన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది ముదురు నల్లరికాడ కాబట్టి మనకి పీచ్ అయితే ఎక్కువ ఉంటుందండి. సో తప్పకుండా స్టెయిన్ చేసుకోవాలి, అదే లేతదైతే అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టెయిన్ చేసుకోవాలి. ఈ నల్లరిలో యాంటీ బ్యాక్టీరియల్ అలానే యాంటీ ఫంగల్ కూడా ఉంటాయండి. సో ఇవి రిచ్గా ఉండడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుండి రిలీఫ్ వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపులను అయితే రెడీ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలానే మనం ముందుగా స్టెయిన్ చేసి పెట్టుకున్న నల్లరికాడ మిక్చర్ని కూడా ఈ జార్లో వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగానే చింతపండు వేసాం కాబట్టి ఇప్పుడు వేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపును రెడీ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలానే కొద్దిగా ఆవాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అలానే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి. అలానే లాస్ట్లో కాస్త ఇంగువ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నల్లరికాడ పచ్చడిని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి.
ఈ నల్లేరు కాడ మన బోన్స్కి కూడా చాలా మంచిదండి. కొంతమందికి బోన్స్ విరిగిపోయి ఉంటాయి కదా, సో అవి అతకడానికి పూర్వకాలంలో ఈ నల్లేరు కాడను అయితే ఎక్కువగా యూజ్ చేసేవారు. అండ్ ఇవి బోన్స్కి కూడా చాలా మంచిదండి. కొంతమందికి బోన్స్ అయితే చాలా వీక్గా ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ఈ నల్లేరు కాడ పచ్చడి అప్పుడప్పుడు తిన్నట్లయితే వాళ్ళ బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయండి. చూసినా కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ముదిరిపోయిన నల్లేరు కాడిని పడేయకుండా ఈ విధంగా పచ్చడి చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లేత నల్లేరు కాడల్ని పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముందుగానే నల్లేరు కాడల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. అలానే 1 టమాటో అండ్ 2 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అలానే జీలకర్ర, మినప్పప్పు అండ్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది టెరెస్ గార్డెన్ పెంచుతారు కదండి, సో వాళ్ళు కూడా ఈ నల్లేరు కాడల్ని వాళ్ళ టెరెస్ గార్డెన్లో పెంచుకుంటున్నారు. దీని బెనిఫిట్స్ తెలిసిన వారు దీన్ని తప్పకుండా తింటారండి. చూస్తున్నారు కదా, ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత నల్లేరు కాడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే టమాటో కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నల్లేరు కాడ తినడం వల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా రక్తహీనత అయితే తగ్గిపోతుందండి. అలానే ఇందులో మనకి రిచ్గా కాల్షియం అయితే ఉంటుంది, సో అందువల్ల మనకి బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. అందుకే ఇది ఎక్కువ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారండి ఈ నల్లేరు కాడని. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తగినంత సాల్ట్, అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి అండ్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును అయితే రెడీ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, అలానే ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, 2 విధాలుగా నల్లేరు కాడ పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 మనకి డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటాయన్నమాట. చాలామంది ముదిరిపోయిన నల్లేరు కాడిని పడేస్తూ ఉంటారు, సో దాన్ని కూడా ఈ విధంగా పచ్చడి చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇలా చేసి పెడితే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మీ ఫీలింగ్స్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి, సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్.